వెస్టిండీస్ తో ఐదు టీ ట్వంటీల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ సొంతం చేసుకుంది బ్యాటర్ల సమిష్టి కృషికి బౌలర్ల మెరుపు బంతులు తోడవడంతో నాలుగో మ్యాచ్ లో టీమిండియా సునాయాసంగా విజయం సాధించింది దీంతో ఐదు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ ను మూడు ఒకటి తేడాతో రోహిత్ సెన తన ఖాతాలో వేసుకున్నాడు ఫ్లోరిడా వేదికగా జరిగిన నాలుగో టీ ట్వంటీలో యాభై తొమ్మిది పరుగుల తేడాతో విజయ దుంబి మోగించింది టీమిండియా టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇరవై ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి నూట తొంభై పరుగులు చేసింది ఇక నూట తొంభై రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ జట్టు కేవలం పంతొమ్మిది పాయింట్ ఒక ఓవర్లలో నూట ముప్పై రెండు పరుగులకే పది వికెట్లను కోల్పోయి యాభై తొమ్మిది పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది టీమిండియా బౌలర్ల విజృంభణ కారణంగా విండీస్ బ్యాటర్లు చేతులు విషయంపై మ్యాచ్ అనంతరం వెస్టిండీస్ కెప్టెన్ నికోలస్ పూరన్ స్పందిస్తూ తమ ఓటమిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు ఈ మ్యాచ్ లో మాకు మంచి భాగస్వామ్యాలు లభించలేదు బ్యాటింగ్ లో చేరించదగ్గ స్కోర్ అయింది కీలక మ్యాచ్ అవుట్ అవ్వకుండా ఉండాల్సింది ప్రతి బంతిని బాధాలనే ఉద్దేశంతో త్వర వికెట్లను కోల్పోయామని అన్నాడు ఇక అఖిల్ అద్భుతంగా రాణించాడు అతను తప్ప మిగతా వారంతా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయారని పూరన్ తెలిపాడు అలాగే ప్రత్యర్థుల లయను కనుగొని మంచి వ్యూహాలు రచించిన రోహిత్ సేనకు అలాగే భారత ఆటగాళ్లకు అంటూ పూరన్ తెలిపాడు ఇక చివరి మ్యాచ్ లో గెలవడానికి ప్రయత్నిస్తామంటూ పూరన్ చెప్పుకొచ్చాడు